వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే పాశం యాదగిరి అన్న, నిన్నటి నుంచి కూడా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు ఆడ ఏం జరిగింది అనేది అసలు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా అన్నకు. అసలు కొంతమంది అయితే చాలా హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు, వయసు మీద పడ్డది అన్నకు అని అది ఇది మాట్లాడుతున్నారు. మరి అన్నకు వయసు మీద పడ్డదా, లేకపోతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అన్న పోరాడుతున్న అన్న మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? బాగున్నాం బాగున్నాము. ఏం జరుగుతుంది అన్న? అసలు నిన్న ఏం జరిగింది అసలు అక్కడ? నిన్న నేను జనంలో కూర్చున్నా, నాకు పిలుపు వచ్చింది కానీ నేను జనంలో వాళ్ళతో కలిసి ఉండొద్దు అని అనుకున్నా, కింద కూర్చున్నా. పైన ఉన్న ముఖేష్ మహేష్ కుమార్ గౌడ్ నా మీద కామెంట్ చేస్తున్నాడు. ఏమని? ఓపిక లేదు, నాలుగు రోజులు లాగొచ్చు కదా, ఎందుకు తొందర పడుతున్నారు, ఎందుకు తప్పులు పడుతున్నారు అని. నేను నిజానికి ఎక్కువ మాట్లాడలేదు, గతంలో కూడా మాట్లాడలేదు, టీవీలో చాలా మంది మాట్లాడలేదు, కానీ నేనే నాలుగు రోజులు ఆగుదాము, ఎలక్షన్ లేదు ఆగుదామని మౌనంగా ఉన్నాం. అయినా సరే కొంచెం కూడా మాట్లాడి తప్పు కదా, అది మేమేమన్నా మాట్లాడిస్తలేరు ఇక్కడ కాదు, వేరే కూడా మాట్లాడిస్తలేరు. నేనేమన్నంటే ఇది నీ వేదిక కాదు, ఇది ఉద్యమకారుల వేదిక, ఇది త్యాగాలు. మేము ఉద్యమాలు చేసినాం, నువ్వు చేయలే. నీదెట్లయితే కాంగ్రెస్ పార్టీ వేదికరా? కాదు కదా. ఒకటి, రెండవది మేము ఎందుకు మాట్లాడవద్దు? నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు, నేను చెప్పొద్దా? నా ముందే విమర్శిస్తున్నావు కదా, నేను లేనప్పుడు విమర్శిస్తే వేరే విషయం. అక్కడ కూడా అదే వయసు మీద పడ్డది అన్నట్టే మాట్లాడుతున్నారు. నాకు వయసు మీద పడ్డది కాబట్టి అనుభవం ఉంది, నువ్వు బచ్చగానివి కదా, నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడు ఉద్యమాలు, నువ్వు ఇది అంతా ఎవరు చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్నారు ఇట్లాంటిది అంతా. రేవంత్ రెడ్డి మంచి ఉద్యమం చేసిండు కానీ గన్ను పట్టుకుని ఆంధ్రాల మీద పోయింది కాదు. ఎక్కడ పోయి? చంద్రబాబు దగ్గర పోయింది గన్ను పట్టుకుని, పెన్ను పట్టుకుని పోయి చెప్పింది రాస్తున్నాడు. ఎందుకు ఆంధ్రాల మీద గన్ను కదా అది? మీరు అనుభవజ్ఞులు, మీరే చెప్పాలి. ఎన్నడూ పోరాటం చేయలే ఆయన. ఎవరు? గన్ను పట్టుకోలే, లాఠీ పట్టుకోలే, లూటీ చేస్తుంటే లాఠీ లేదు. ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఆయనకు చెప్పమని, నిన్న కూడా మొన్న కూడా మీటింగ్ లా బిల్లు వెళ్తే ఎవరు చెప్పమని, ఆయన గద్దర్ మీద ఆరు తూటాలు కాల్చింది ఎవరు చెప్పమనండి, చెప్తారా? ఆ రోజు వీరని ఎవరు చెప్పమనండి, ఇక్కిరి సిద్ధులు ఎవరు, ముక్కా కరుణాకర్ ఎవరు, వాళ్ళ పేరు చెప్పమనండి, శ్రీరాములు యాదవ్ ఎవరు, 18 మందిని చంపాడు కదా, మాధవరెడ్డి చంపించారు కదా, చంద్రబాబు చంపించారు కదా, నయం మీద ఒక్క మాట మాట్లాడండి, నయం నేను పట్టుకున్నాను ఇప్పటిదాకా, పట్టుకోలేదు కదా. అదంతా ఎందుకు? ఆకలి భూమి అని చంపినోడు ఎవరు, పట్టుకోమనండి చెప్దాం. వీళ్ళంతా కిరణ్ కుమార్ రెడ్డి చంపించింది అప్పుడంతా. అసలు మీరు ఇంత బహిర్గంగా మొత్తము ఏది చంద్రబాబు నాయుడు తొత్తు అని అంటున్నారు, ఏ అంశాలను తీసుకుని అట్లా మాట్లాడుతున్నారు అన్న? ఎందుకు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఉండగానే అనేక దారుణాలు జరిగినాయి. అప్పుడు దానం నాగేంద్ర అక్కడే ఉండి చంద్రబాబు పార్టీలో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఎంపీ టికెట్ చేసినావు, రంజిత్ రెడ్డిని తీసుకొచ్చేసినావు, మైనంపల్లి హనుమంతరావుని తీసుకొచ్చినావు, అసలు మహేందర్ రెడ్డి కదా ఆయన ఉండి అంటుంది, కమిషనర్ కూడా చేసిన దౌర్జన్యాలు. ఆ తర్వాత తిట్టిండు, ఆ తర్వాత కేసీఆర్ ఊడిగని చేసిండు, ఆయన తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెడతావా, నువ్వు రిటైర్ అయిన పెడతావా, ఇవన్నీ కనిపిస్తలేవా జనమందరికి? ఆఖరి నువ్వు నోట్ ఫర్ ఓట్ కేసులో ఉన్నావా లేదా? ఉన్నాడు, చంద్రబాబుతో ఉన్నావు కదా, ఆయనతో కలిసి రానుంది కదా, రానుంది కదా. అన్ని దీంట్లో ఉండి అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఢిల్లీ వాళ్ళకి తెలియదు, సోనియా గాంధీకి తెలియదు, పాపం తెలిస్తే ఇట్లా ఉండేది కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కోసం గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్, లేదా చిన్నారెడ్డి కూడా గట్టిగానే ఫైట్ చేసిన ప్రభాకర్ చేసిన కాంగ్రెస్ లో వాళ్ళు ఉండాలి రేపు, అంతే తప్ప ఈయన ఉండొద్దు. ప్రజాపాలన చాలా ఇందిరమ్మ పాలన ప్రజలకు దగ్గరే తీసుకొచ్చినా అంటున్నారు, దానిపైన స్పందన ఏంది మీరు? ఇందిరమ్మ పాలన అది వేరే విషయం, ఇందిరమ్మ పాలన కానీ సోనియా గాంధీ బిల్లు పెట్టింది కదా, సోనియా గాంధీ పాలన ఎట్లుండో చెప్పాలి. కొట్లాడిన వాళ్ళు ఎవరు ప్రజలు? వాళ్ళకు ఉండాలి. ఇప్పటిదాకా ఏం చేసినావు? తెలంగాణ కోసం ఫైట్ చేసిన ఆర్థిక సాయం చేసినావా? వైద్యం అనేది చేసినావా? ఆర్థిక మొదలుపెట్టి వైద్యం చేసినావా? దీనికి కమిటీలు వేసినావా? ఏమి లేదు కదా, ఎవరో ఒకరు ఒక వ్యక్తి ఎట్లా నిర్ణయిస్తుంది, నువ్వు నిర్ణయిస్తావా, నీకేం తెలుస్తుంది? అందుకనే తెలంగాణకు ఇప్పుడు రీఎంటర్, తెలంగాణకు ఏమేమి అన్యాయాలు జరిగినాయో దాన్ని ఎట్లా మళ్ళీ సరిదిద్దుతామని చెప్పినవా? ఇప్పటిదాకా చెప్పలేదు. ఆయన డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది చంద్రబాబు కాలంలో, నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నా చెప్పినవా? చంద్రబాబు కాలంలో 18 మందిని చంపారు ఒక భువనగిరిలో, వాళ్ళందరూ పట్టుకుంటామని చెప్పినవా? చెప్పలేదు కదా. మరి ఆకలి భూమి మీరేమో చంద్రబాబు తోతాడు, నా సహచరుడా, నాకెందుకు గురువు అవుతాడని ఆయన ప్రెస్ మీట్ లో. సహచరుడే కదా, నీకు శత్రువు అయితే కాదు కదా, సహచరుడే అంటే నువ్వు అంటే తిరిగినావు, అంటే దొంగలు అంటే తిరిగినావు కదా నువ్వు, అంటే నువ్వు సహచరుడే కదా, అంటే సహచరుడు మాట వింటారు అన్న, సహచరుడుగా ఉంటే మాట వినాల్సిన అవసరం లేదు. నేనప్పుడు సహచరం ఎందుకు ఎందుకంటే దొంగల పక్కన ఎందుకు తిరినావు, అంటే చెంచాగిరి చేసినావా నువ్వు, అంటే ఎందుకు నువ్వు నీ మాట వినప్పుడు అని ఎంటెందుకున్నావు, ఉన్నవా లేదా? ఉన్నవని నువ్వు ఒప్పుకుంటున్నావు సహచరుడు అంటే. సహచర్యం అంటే దొంగల తింటే తిరిగినావు అని అర్థం, దొంగలు అంటే తిరిగినావు అంటే దొంగల సద్దులు మోసం అని అర్థం. నేను దొంగతనం చేయలేదండి, నన్ను దొంగలకు సద్దులు మోసిన అండి, దొంగతనం చేసినా దొంగలకు సద్దులు మోసే లంగైనా ఏదైనా తప్పే. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు. చంద్రబాబు నాయుడు నక్క జిత్తులోనే పక్కన పడేసారు, అందుకని నిన్ను కూడా పక్కన పడేస్తారు. నువ్వు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి,
అందుకని సోనియా గాంధీ దగ్గర కూర్చున్న అర్హత కూడా నీకు లేదు. అదే విధంగా అన్న ఇది ఒక పిలుపునిచ్చారు, ఏది రేపు జూన్ 2న ఆ సన్మాన సభకు ఎవరు కూడా పోవద్దు అని కూడా ఒక మీరే మాట్లాడారు. అసలు ఎందుకన్న? ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద కేసులు రద్దు చేయకుండా, కేసులు రద్దు చేసేది లేదు. నువ్వు మహేందర్ రెడ్డి కదా కేసులు పెట్టించింది, మహేందర్ రెడ్డి పక్కన పెట్టుకుని నువ్వు ఎక్కడ చేస్తావు? మహేందర్ రెడ్డి కేసులు రద్దు చేయొద్దని చెప్తావు, నువ్వు చేస్తావా? చేయవు కదా నువ్వు. కాబట్టి మేము నమ్ముతలేము. నువ్వు దానం నాయందర కొట్టిండు కదా, దానందర పక్కన పెట్టుకుంటు ఎట్లా నమ్ముతాం? పెట్టుకుని నమ్మేటే పరిస్థితి లేదు. కాబట్టి మేము నమ్ముతలేము. ఆ రోజు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఈ రోజు కాంగ్రెస్ పక్కనే ఉన్నారు, రోగులంతా నీ పక్కన ఉన్నారు, తెలంగాణ కోసం పనిచేసిన ఎవరు నీ పక్కన లేరు. వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు. సిన్హా ఎట్లున్నాడు పోయి చూడమని అడిగినాడు. అందరు అట్లే ఉన్నారు. ఏకా యాదగిరి ఎట్లున్నాడు? ఒక్కరిద్దరు అందరు అట్లే ఉన్నారు కదా. మరి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు మనం చూద్దాం. ఇప్పుడు పృథ్వీరాజ్ ఉన్నాడు అభ్యాసంలో, వాళ్ళ ఫామ్ లో FIR పెట్టండి, అందరికి మేము ఉద్యమకారులను ఆదుకుంటాం అంటుండు. FIR అంటే ఇంకా పక్కన ఈ కూడా పెడతాడు ఫైర్ అని. FIR కాదు ఫైర్ అని చెప్తాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది. పోరాటం చేసిన ఫోటోలు చాలు కదా, కమిటీ పెట్టు, కమిటీ చేస్తుంది. నీకు FIR ఎందుకు? నువ్వు పోలీసుడువా? అంటే పోలీసుడు చెప్పింది చేస్తున్నావు అన్నట్టు. అంటే అది మహేందర్ రెడ్డి ఆలోచన. చెప్పింది చేస్తున్నావు, పోలీసు వాడు చెప్పింది చేస్తున్నావు అంటే నువ్వు బ్యూరోక్రసీ అనుసరిస్తున్నావు. బ్యూరోక్రసీ నీకు డెమోక్రసీ ఉండాలి కానీ బ్యూరోక్రసీ ఉంటుందా? అప్సర్షాహి ఉండదు కదా, అధికారులు చెప్పింది వినదు కదా. నువ్వు సొంతంగా చెయ్యి, రాజకీయ నాయకులు ఎందుకు చేస్తలేవు? మళ్ళీ ఒక సీఎం, సీఎము మరి నువ్వు కమిటీ అయ్యి, నీ పార్టీ కమిటీలు అయ్యి, పార్టీ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సమిష్టి నిర్ణయాలు ఉండాలి కదా, గెస్ట్ నిర్ణయాలు ఎట్లుంటాయి, ఒక వ్యక్తి నిర్ణయాలు ఎట్లుంటాయి? అందుకనే అది ముందు ఆ పార్టీలో ప్రయాసాన్ని రావాలి, ఆంతరంగ ప్రయాసం రావాలి. ఆ పార్టీలో ఉద్యమకారులను ముందు పెట్టాలి. ఆ రోజు అందరు పోతారు. ముందు కేసులు రద్దు చేయి, వాళ్ళకి వైద్యం అందించు. 69 వాళ్ళకు 69 పట్టించుకోని పట్టించుకోమంటుడు. ఎందుకు పట్టించుకోను? బ్రహ్మానంద రెడ్డి ఏజెంట్ వాను అడుగుతాం కదా. నువ్వు ఆన్ ఏజెంటే కాదు, చంద్రబాబు ఏజెంటే కాదు, బ్రహ్మానంద రెడ్డి ఏజెంట్ కూడా కావచ్చు. నువ్వు తీసేయాడు చంద్రబాబు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తీసేసి అక్కడికి వెళ్ళి దాని పేరు మార్చి నిజాం పేరు అని పెట్టి ఉస్మాన్ అలీ ఖాన్ కట్టిండు అది ఆ పార్కును. అంటే మీరు మొత్తానికి రేవంత్ రెడ్డి ఆంధ్రలోకి ఊడగం చేస్తున్నారు అంటారు, అంతేనా? ఫైనల్ గా అదే చెప్తున్నారు. ఆయన రుజువు చేసుకోవాలి, చేస్తలేనని చెప్పి అది రేపటి నుంచి చేసుకోవాలి, అంతేనా? అదే విధంగా ఇది ఒకటి ఫైనల్ గా ఏదైతే రాష్ట్రీయ గీతం పైన పెద్ద చర్చ జరుగుతుంది, ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏపూర్ సోమన్ లాంటి వాళ్ళు అయితే చాలా మూర్ఖంగా దాన్ని వాదిస్తున్నారు. ఏది అందశ్రీకి వదిలేసినాం అది, ఇట్లా ఏంది కీరవాణి తీసుకొచ్చి పెట్టడానికి మీరు ఎట్లా చూస్తారన్నారు? కీరవాణి తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ కల్చర్ లేదు, సంబంధం లేదు. దళితులనే పెట్టాలి, దళిత కళాకారులను పెట్టాలి, గద్దరు శిష్యులను పెట్టాలి, వాళ్ళతోటే చేయించాలి. తెలంగాణ అంటే అద్భుతమైన, ఆంధ్ర వాళ్ళే ఈసే పడుతుంటారు. ఇంత సాహిత్య సంపద ఇక్కడ ఉంది, ఇంత సంగీత సంపద ఇక్కడ ఉంది, మా దగ్గర ఎందుకు లేదు అని ఈసే పడుతుంటారు. అందశ్రీ డైరెక్ట్ అంటున్నాడు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని మీరు తీసుకురండి నేను చూపుతా. ఆయన తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ అసలు తెలంగాణ లేడని చెప్తున్నాడు. ఆయన కేసీఆర్, ఆయన రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడు. ఎవరు? అందశ్రీ. ఒక కవి అలా చదవడం ఎలా చూస్తారా? జరుగుతుంది. ఎందుకంటే చెప్పింది ఎవరు? నువ్వు డిసైడ్ చేసి నువ్వు కదా పోనీ ఆయన అన్నాడు అనుకుందాం. అందశ్రీ మరి నువ్వేం చేస్తున్నావు? ఒకటి ఒక కమిటీ వేసినావా తెలంగాణ వాదులతో? కనీసం కోదండరామన్న సంప్రదించినావు, నీకు అనుకూలంగా ఉంటాడు కదా. సంప్రదించినావు, ఎవరు సంప్రదించినావు నువ్వు? నువ్వు ఆయన అన్నాడు అనుకో, ఎట్లా కాదు మనం ఇంకో కవిని తీసుకురావాలని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు నువ్వు? అదే నిర్ణయ కిషోర్ పెట్టుకుంటా అని చెప్పొచ్చు, ఈపూర్ సోమన్ పెట్టుకుంటా అని చెప్పొచ్చు. ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే అది నువ్వు ప్రభుత్వ గీతం ఎట్లయితే ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుని సొంతం అవుతుంది. ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం నిర్ణయం చేయాలి, రాష్ట్రీయ గీతం అన్నప్పుడు అందరు సంప్రదించు. నువ్వు నీ రాష్ట్రీయ తెలంగాణ గీతం కాదు కదా అది, తెలంగాణ గీతం అన్నప్పుడు అందరు సంప్రదించాలి. ప్రజల ముందు పెట్టు, బహిరంగ చర్చకు పెట్టు, అప్పుడు ఏదైనా అర్థం ఉంటుంది. నువ్వు వ్యక్తిగతం అయితే నువ్వు వ్యక్తిగతం చేసుకో, ఆయన చేసుకోమను. అంటే అందశ్రీ లెవెల్ కి ఆస్కార్ అవార్డు ఉన్న వాళ్ళు అయితేనే సెటిల్ అవుతారట అన్న. ఆస్కార్ అవార్డు ఎవరికి ఉంది తెలుగులో? ఉందా ఎవరికన్నా? కిరవాణి ఆస్కార్ ఉందా? ఆస్కార్ ముఖం ఉందా ఆయనకు? అంతేనా? ఏం లేదు, ఏ కారు ఉండొచ్చు ఆయనకు? ఆస్కార్ అయితే లేదు. ఆస్కార్ అయితే లేదన్నా.